దీపం జ్యోతి పరబ్రహ్మ అని అంటూ ఉంటాం కదా అసలు దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ తత్వానికి దీపానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటి అంటే భగవంతుడు మన కొరకు మన వలన మనతో ఉండడానికి ఈ యొక్క దీపారాధన అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి సాంప్రదాయంగా మనకు వస్తుంది ఎందువల్ల అకార ఉకార మకార తత్వము ఓంకారం అయితే అలాంటి ఓంకారాన్ని ముమ్మారు చేసి జ్యోతి ప్రజ్వలన అనేది చేస్తూ ఉంటాం అంటే జ్యోతి ఎందుకు ప్రజ్వలన చేస్తున్నాము అంటే మనలో ఉండేటటువంటి అంధకారం నుంచి అంధకారమైనటువంటి మనస్కుడైనటువంటి మానవుడు జ్యోతి వలన జ్యోతి రూపంలో ఉన్నటువంటి తన మనస్సుని తన ఆత్మని తన హృదయాన్ని తనలో ఉండేటటువంటి వెలుగుని బహిర్గతం చేయడానికి జ్యోతి ప్రజ్వలన అనేది ప్రతి ఫంక్షన్కి కూడా చేస్తూ ఉంటారు ప్రతి శుభకార్యానికి చేస్తూ ఉంటారు దీపం జ్యోతి పరబ్రహ్మ అనడంలో పరబ్రహ్మతత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిలో ఉంది కాబట్టి ఓంకారం అమ్మారు చేసి ఈ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏమని ఏ నూనెతో చేస్తే ఏం కలుగుతుంది దీపారాధనకి ఏ నూనె కావాలి ఏ నూనె అయితే శ్రేష్టము అన్నది మనం అనుకోవాలి అయితే ఏ నూనె అయితే బాగుంటుంది అంటే ఏ నూనె మనకి కలిసి వస్తుంది అనుకోవాలి ఇక్కడ ఏ నూనెతో చేస్తే మనకి అన్ని విధాలా కూడా మన కోరికలు తీరి మనము ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధి పొందుతాము అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి వేప నూనెతో గృహస్థులు దీపారాధనకి ఉపయోగిస్తే గృహం అభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా గృహస్థులు ఆముదం ఉపయోగిస్తే ఆయువు ఐశ్వర్యము అనుకూలంగా ఆయువు పెరుగుతుంది ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది గేదనయ్యతో ఎవరైనా సరే దీపారాధన చేస్తే ఏం జరుగుతుందండి పూర్వపుణ్యము నశిస్తుంది గేదనయ్య దీపారాధనకి పనికి రాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆవ నూనెతో చేస్తే గనక సర్వశత్రు వినాశనం శత్రువులందరూ కూడా నశిస్తారు ఆవ నూనె అంత శ్రేష్టమైనది అవిశ్య నూనెతో చేస్తే శత్రుత్వం నశిస్తుంది ఎవరైతే మన మీద శత్రుత్వంతో కారాలు మిరియాలు నూరుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉండేటటువంటి శత్రుత్వం పోయి మంచితనం అనేది అభివృద్ధి అయ్యి మన మీద నెగినెస్ట్ అనేది ఉండదు అన్నమాట అదేవిధంగా ఆవు నేతో దీపారాధన చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి అదేవిధంగా కొబ్బరి నూనెతో చేస్తే కనుక దీపారాధన ఆర్థిక ఇబ్బందులు తొలుకుతాయి కొబ్బరి నూనెతో దీపారాధన ఎవరైతే చేస్తారో సాయం సంధ్య వేళ తప్పనిసరిగా మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి చక్కగా వాళ్ళ ఇంట్లో ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది నువ్వుల నూనెతో వివాహ ఎప్పుడైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో ఆ దీపారాధన శని దోషాలని హరించి వేస్తుంది అందువల్ల శనివారం నాడు శనిహోరా టైంలో ఆరుంపావ నుంచి ఆరున్నర ఏడున్నర ఏడుపావ వరకు శనిహోర ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైన విషయం అయితే ఏమిటంటే ఆవు నెయ్య దీపారాధన ఎవరికి మంచిదే అంటే గనక లక్ష్మీదేవికి మంచిదే గణపతికి కూడా చాలా మంచిది ఇరవై ఒక్క రోజులు ఆవు నేతితో గణపతి దగ్గర ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకి నిర్విఘ్నంగా ఉన్నటువంటి విఘ్న విఘ్నాలతో ఉన్నటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా అయిపోతాయి గాయత్రి హోమం చేసుకుని ఇష్టదేవతా ప్రార్థన చేసుకుని దీపారాధన చేస్తే గనక సకల శుభాలు కలుగుతాయి ఆవునేతితో అదేవిధంగా కుజదోషం ఉన్నవాళ్ళు శుక్రవారం మంగళవారం రాహు రాహుకాలంలో ఆవునేతితో దీపారాధన చేస్తే కుజదోష నివారణ కలుగుతుంది ఆవు నే దీపారాధన సర్వజనులకి కూడా దారిద్రధ్వంసిని అదే కాదు కొబ్బరి నూనెతో చక్కగా సిరి సంపదలు కలుగుతాయని మనం చెప్పుకున్నాము కుజదోష నివారణకు రావి చెట్టు నీడలో నాగదేవతకి విగ్రహం దగ్గర దీపారాధన చేస్తే మంచి జీవితం కలుగుతుంది పెళ్ళి అవుతుంది దాంపత్య జీవితంలో ఉండేటటువంటి అడ్డులు కూడా తొలగి వారిద్దరికి కూడా సంతోషం కలుగుతుంది తర్వాత దీపారాధన చేసేటప్పుడు చాలామందికి ఒక అనుమానం ఉందండి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి ఒకే కుందులో రెండు ఒత్తులు చేసి వేసి దీపారాధన చేస్తే సుఖము సంతోషము కలుగుతుంది రెండు కుందులలో రెండు దీపాలు వెలిగిస్తే ఇంట్లో అందరూ కూడా యోగక్షేమం వహామ్యహం అన్నట్లుగా అన్ని యోగక్షేమాలు భగవంతుడు చూసి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు ఒత్తులు రెండు దీపాలు పెడితే మూడు ఒత్తులు చొప్పున శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి నాలుగు ఒత్తుల దీపాలు రెండు దీపాలు నాలుగు ఒత్తులు నాలుగు ఒత్తులతో చేస్తే కనుక ఆరోగ్యాలు కుదుటపడతాయి ఐదు ఒత్తుల దీపారాధన దైవానుగ్రహము గురు అనుగ్రహము కలుగుతుంది అదేవిధంగా మీ మీకు చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదండి ఒక్క ఒత్తితో దీపం చేస్తే ఎలా ఉంటుంది అంటారు కదా ఒక్క ఒత్తితో దీపం చేసేటప్పుడు శవమైతే తల దగ్గర పెట్టేది ఏకవత్తి దీపారాధన శివంగా మానవుడు ఉన్నప్పుడు ఏకవత్తి దీపారాధన కూడదు అందువలన ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని ఏ నూనెతో చేస్తే ఏ విధంగా ఉంటుంది ఎన్ని ఒత్తులు వేయాలి ఈ విధంగా అన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మనకి డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటూ శ్రీమాత్రే నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి సోషల్ మీడియా ద్వారా మీరు షేర్ చేయండి నమస్తే